దేవుని స్తోత్రం, హల్లెలూయ. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడవైన మా దేవ, మహాగణుడవైన మా ప్రభువ, నీ యొక్క శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి ఒకసారి ఈ అవకాశం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ కార్యక్రమమును ప్రార్థనతో ప్రారంభించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ, నీవే మాకు నాయన ఆత్మ సహాయం అనుగ్రహించి నాయన అయ్యా వినుచున్నటువంటి నీ ప్రజలతో సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడి మా మధ్యన నీవే గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని మనవులను ఏ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్య భాగం యేసుక్రీస్తు వంశావళిలోని అన్ని స్త్రీలు. అన్ని స్త్రీలు అంటే యూదేతర స్త్రీలు గురించి చెప్పుకుందాము. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు 3వ వచనం 5వ వచనంలో కొంతమంది స్త్రీలు ప్రస్తావించబడతారు. అయితే మొదటిగా 3వ వచనంలో యూదా తామారు నందు పెరేసును జెరహును కనెను. అయితే ఇది మత్తయి సువార్తలో మత్తయి రాసినప్పుడు యేసుక్రీస్తు వంశావళి గురించి ఇక్కడ కొంతమంది స్త్రీలను కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. ఈ ప్రస్తావించబడినటువంటి స్త్రీలలో ఒక ముగ్గురు స్త్రీలు మొట్టమొదటిగా పేర్కొనబడినటువంటి స్త్రీ తామారు అనమాట. ఈ తామారు ఎవరంటే ఇస్రాయేల్ 12 గోత్రకర్తలైనటువంటి యూదా ఇస్రాయేల్ కుమారుడైనటువంటి యూదా యొక్క కోడలుగా ఈ యొక్క తామారు చెప్పబడిందనమాట. ఆదికాండము 38వ అధ్యాయంలో ఈ తామారు గురించి ప్రస్తావించబడింది. అయితే ఈ తామారు యూదా కుమారుడైనటువంటి మొదటి కుమారుడైనటువంటి ఏరును వివాహం చేసుకుందనమాట. ఆ ఏరు సంతానం లేకుండా చనిపోయినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం తర్వాత కుమారుడైనటువంటి ఓనాన్తో మరలా వివాహం చేయడం జరిగింది. అతను కూడా సంతానం లేకుండా చనిపోవడం వలన యూదా 3వ కుమారుడైనటువంటి షేలా పెద్దవాడయ్యే వరకు తామారుని యూదా తన తల్లిదండ్రుల వద్ద ఉండమని చెప్తాడనమాట. ఆయన పెద్దవాడయ్యే వరకు అక్కడ వాళ్ళ కన్న గృహానికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్తారు. తర్వాత ఈ యొక్క షేలా పెద్దవాడైన తర్వాత ధర్మం ప్రకారం ఈ యొక్క సంతానం తామారికి ఇవ్వడానికి అంతవరకు అక్కడ ఉండమని చెప్తారనమాట. ఆ యొక్క నేపథ్యంలో ఈ యొక్క తామారు తన తల్లిదండ్రుల యొక్క గృహానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత షేలా పెద్దవాడైనప్పటికీ కూడా తామారికి ఇవ్వబడకోకుండా ఉండడం చూచి ఈ యొక్క తామారు ఒక అధికారం 38వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు షేలా పెద్దవాడయ్యే వరకు తామారుని విధవరాలుగా ఉండమని చెప్పి ఈ యొక్క తామారు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళమని చెప్పి యూదా పంపించేస్తాడనమాట. అక్కడ షేలా పెద్దవాడయ్యేంత వరకు కూడా తామారు కనిపెడుతూనే ఉంది. షేలా ద్వారా తన యొక్క షేలా ధర్మాన్ని నిర్వర్తించడానికి తన మామ యూదా తనను పంపిస్తాడేమోననికి తను కనిపెడుతూనే ఉంది. అంతవరకు కూడా తామారు పవిత్రంగానే జీవించింది. ఎక్కడా కూడా తన స్వజనాంగంలో కానీ ఎక్కడా కూడా వేరే విధానంలో సంతానాన్ని పొందడానికి సాహసించలేదన్నమాట. యూదా గోత్రంలో నుండి సంతానాన్ని పొందుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క తామారు ఒక అడుగు ముందుకు వేసినట్లు మనం ఇక్కడ చూడగలమన్నమాట. అయితే ఈ యొక్క యూదా భార్య అయినటువంటి షూయా కుమార్తె చనిపోయిన తర్వాత యూదా గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతునికి వెళ్తూ ఉన్నాడని ఈ యొక్క తామారు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఎనాయిము ద్వారం దగ్గర ఒక వేశ్య రూపం ధరించుకుని అక్కడ కూర్చుందనమాట. కూర్చుని ఆ యొక్క యూదా తనని మోసగించాడని తెలుసుకున్న తరువాత ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క సాహసించిందనమాట తామారు. అయితే ఈ యొక్క తామారు ఆ విధంగా సాహసించి యూదా ద్వారా సంతానాన్ని పొందుకుంది. పెరేసు జెరహ అనే ఇద్దరు కుమారులు యూదా ద్వారా ఈ యొక్క తామారు పొందుకుందనమాట. అయితే ఈ యొక్క తామారు ఈ యొక్క సంతానాన్ని పొందుకోవడానికి ముందు ఈమె యూదాతో పోయినప్పుడు అయితే ఈ యొక్క ఆదికాండం 38వ అధ్యాయంలో 24వ వచనంలో చూసినప్పుడు రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలపబడిందనమాట. అయితే యూదాకు ఈ మాట తెలపబడినప్పుడు ఆమె ఎవరి ద్వారా జారత్వం చేయబడిందో
అని చెప్పి ఆమెను నిందించడానికి వెళ్తాడనమాట ఇక తామరిని అయితే తన ద్వారానే ఆమె గర్భం పొందుకుంది అని అప్పటికి యోధాకి తెలియదు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి యోధా ఎంతో ఉద్రేకంతో తన కోడలైనటువంటి తామరిని నిందించాలని అంతేకాదు ఆమెకి మరణదండన విధించాలని ఇక యోధా వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు అయితే ఇక తామరు ఏం చేసిందంటే ఆ ఇక యోధాతో వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని వస్తువులను కొదువు పెట్టుకుందనమాట అక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ తెలుసుకున్న వాళ్ళతో చెప్పింది నేను ఎవరి వలన అయితే గర్భం పొందానో వారి వస్తువులు ఇవని చెప్పినప్పుడు ఆ వస్తువులు యోధా దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు యోధా గ్రహించగలుగుతాడు నాకంటే నీతి మంత్రాలు నేను ఈమె యందు నా కుమారుడైనటువంటి శాలని ఇస్తానని చెప్పాను పెద్దవాడైన తర్వాత నేను ఇవ్వకపోవడం వలన ఈవిడ ఈ విధంగా తామరు ఈ విధంగా చేసిందని గ్రహించిన వాడై ఈమె నాకంటే నీతి మంత్రాలు ఎందుకంటే నేను చేస్తానని వాగ్దానం చేసిన దాన్ని నేను చేయలేకపోయాను కానీ ఈవిడ ఇంతవరకు తన యొక్క ప్రాతివత్యాన్ని కాపాడుకుని ఎక్కడ కూడా తన స్వజనాంగంలో కానీ ఇంకా వేరే ఒక విధంలో ఎక్కడ కూడా సంతానాన్ని పొందుకునేటువంటి దృష్టి ఆవిడ పెట్టలేదన్నమాట అయితే ఈ నేపథ్యంలో తామరు ఎంతో తిరస్కరించబడింది యోధా ద్వారా ఏ విధంగానంటే తన ఇద్దరు కుమారులు చనిపోయినప్పుడు మూడో కుమారుడైనటువంటి శాలాన్ని ఇవ్వడానికి అతను కూడా మరలా తామరికి ఇస్తే ఆయన కూడా మళ్ళీ ఏమైపోతాడో అని చెప్పి విధవరాలుగా ఉండమని పంపించేస్తాడు అక్కడ కొద్దిగా తిరస్కారం పాలైంది అంతేకాదు తర్వాత గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు కూడా తిరస్కరించబడింది అన్నమాట ఈ యొక్క తామరు తిరస్కరించబడినటువంటి స్త్రీ అయినటువంటి ఈ యొక్క తామరు ఇద్దరు కుమారులు పెరేసు జరహాను ఇద్దరు కుమారులను పొందుకుందనమాట అంతేకాదు యూదా గోత్రంలోని ఒక మహాతల్లిగా ఈ యొక్క తామరు పేర్కొనబడింది ఎందుకంటే యూదా గోత్రంలో ఉన్నటువంటి శ్రేష్టతను గుర్తించినటువంటి తామరు యూదా గోత్రము అంతమొందిపోకుండా యూదా గోత్రము నిలవబెట్టబడింది అంటే కేవలము ఈ యొక్క తామరు ద్వారా మాత్రమే తామరు గర్భం నుండి జన్మించినటువంటి పెరేసు జెరహుల ద్వారా మాత్రమే ఈ యొక్క యూదా గోత్రం అనేది నిలవబెట్టబడింది అయితే ఈ యొక్క తామరు తిరస్కరించబడినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు తామరుని విడిచిపెట్టలేదు అయితే మామైనటువంటి యోధా కానీ అక్కడ తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఆవిడ చేసినటువంటి పనిని బట్టి తిరస్కరించారు కానీ దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రభు వంశావళిలో యొక్క తామరు చేర్చబడింది అంటే ఇక తామరుకి యోధా గోత్రంలో ఉన్నటువంటి శ్రేష్టత కానీ లేకపోతే యోధా గోత్రం గురించినటువంటి ధన్యకరమైనటువంటి జీవితం కానీ ఇక తామరు ఎంత శ్రేష్టమైనదిగా ఎంచి ఆ యొక్క అంతేకాదు వేరే ఒక విధానంలో సంతానాన్ని పొందుకోవాలని ఆవిడ అనుకోలేదు ఈ రోజుల్లో ఎంతోమంది రకరకాలైనటువంటి విధానాలలో సంతానాన్ని పొందుకోవడానికి వెళ్తూ ఉంటారు కానీ ఈ యొక్క తామరు మాత్రము ఎక్కడా కూడా వేరొక విధానంలో సంతానాన్ని పొందుకోవాలని కానీ లేకపోతే వేరొక వివాహం చేసుకోవాలని తన స్వజనాంగంలో కానీ ఎవరినైనా వివాహం చేసుకోవాలని అప్పటి వరకు ఎక్కడా కూడా ఆలోచించలేదు ఎందుకంటే తనకి ఇచ్చినటువంటి మాటను బట్టి తను కనిపెడుతూనే ఉంది కానీ యూదా అయితే మాట తప్పిన వ్యక్తిగా ఉన్నాడు తామరు అయితే యూదా పంపించినటువంటి ఆ యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూనే ప్రాతివిత్యాన్ని కాపాడుకుంటూనే ఉంది ఆ యొక్క గోత్రంలో నుంచి కుమారులను పొందుకోగలిగింది అంతేకాదు తన మామైనటువంటి యూదా ద్వారా నీతి మంత్రాలుగా తీర్చబడింది తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో తన యొక్క స్థానాన్ని నిలుపుకుందనమాట ఈ యొక్క యూదా గోత్రము నిలవబెట్టబడింది అంటే అది కేవలము తామరు ద్వారా మాత్రమే ఈ యొక్క మరి యొక్క స్త్రీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి యొక్క ఇద్దరు స్త్రీల గురించి ప్రస్తావించబడింది వారు అయితే తామరు విషయానికి వస్తే తిరస్కరించబడినటువంటి స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది అయితే 2వ స్త్రీ ఎవరంటే రాహాబు అన్నమాట ఈ యొక్క రాహాబు విషయానికి వస్తే యెహోషువా గ్రంథము 1వ అధ్యాయంలో చూడగలము మనం భయంకరమైనటువంటి పాపపు వృత్తిలో ఉన్నటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడానికి గల ఆ యొక్క ధన్యతను ఏ విధంగా పొందుకోగలిగిందో ఆ యొక్క భాగ్యం ఏ విధంగా సంపాదించుకోగలిగింది కేవలము విశ్వాసము అనేటువంటి ఒక
దృఢమైనటువంటి విశ్వాసంతో దృఢమైనటువంటి దేవుని యొక్క కార్యాలను ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను విని వాటిని వినడమే కాదు అంత పాపపూరితలో జీవించినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని ప్రజల ముందు ఎవరు నిలవలేరు దేవుని ప్రజలకు ముందు ఎవరు కూడా విజయాన్ని సాధించలేరు అని తను ప్రోత్సహించబడడమే కాదు ఎవరైతే యెహోషువా కానాను ప్రాంతాన్ని సమీపించడానికి ముందు వేగుల వారిని పంపిస్తారు ఇద్దరు వేగుల వారిని పంపించినప్పుడు ఆ ఇద్దరు వేగుల వారు యెరికో పట్టణం యొక్క రాజు వారిని తరుముతూ ఉన్నప్పుడు ఈ యొక్క రాహాబు అనేటువంటి వేశ్య వారికి తన గృహంలో స్థానాన్ని ఇచ్చి ఆ యొక్క స్థానాన్ని ఇవ్వడమే కాదు వేగుల వారికి అయితే వారిని ఏ విధంగా ధైర్యపరిచిందో యెహోషువా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాము 10, 11 వచనాలు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపో చేసెనో యోర్దాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో అనగా మీరు వారికి ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి వారిని ఏ విధంగా ధైర్యపరిచిందో చక్కగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట వేగులు వారిని చేర్చుకోవడమే కాదు వారిని ధైర్యపరుస్తుంది అంతేకాదు ఆ యొక్క దేవుని యొక్క ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో ఆ యొక్క దేవుని యొక్క ఖ్యాతి పేరు ఆ యొక్క ఔన్నత్యం ఏమిటో తన యొక్క రాహాబు స్త్రీ గ్రహించగలిగింది 11వ వచనంలో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే గాని కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు అయితే ఈ యొక్క మహాదేవుని యొక్క ఔన్నత్యాన్ని చక్కగా గ్రహించగలిగింది అన్నమాట ఎంత భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా తన యొక్క తను ఆ యొక్క దేవుని గురించి వినగలిగినటువంటి నేత్రాలను దేవుని గురించి విశ్వసించగలిగినటువంటి హృదయాన్ని పొందుకున్న స్త్రీగా ఈ యొక్క రాహాబు స్త్రీని మనం చూడొచ్చు అన్నమాట వేగుల వారిని ధైర్యపరిచింది అంతేకాదు ఆవిడ వేగుల వారిని చేర్చుకుంది అనేటువంటి విషయము ఒకవేళ ఎరుకో రాజుకు తెలిసినప్పటికీ కూడా తెలిస్తే గనక తాను ప్రమాదంలో పడేటువంటి స్థితి అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కూడా తన ప్రమాదంలో పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా తన యొక్క ప్రాణాలకు ఒక రకంగా చెప్పాలంటే రాజు ఒక వేగుల వారిని చేర్చుకుంది అనేటువంటి విషయం ఒకవేళ రాజుకు గనుక తెలిస్తే రాజు ఒకవేళ తనకి మరణదండను విధించేటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఆవిడ ప్రాణాలకు తెగించి ఆ యొక్క వేగుల వారిని చేర్చుకుంది అంతేకాదు వారిని ధైర్యపరిచింది వారిని ఎంతో చక్కగా సంరక్షించింది సంరక్షించడమే కాదు తనకి వచ్చినటువంటి అవకాశాన్ని కూడా విడిచిపెట్టలేదన్నమాట ఏ విధముగా అంటే 12వ వచనంలో చూసినప్పుడు 1వ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికిని ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుందని చెప్పుకోవచ్చు అన్నమాట ఉపకారం చేశా కాబట్టి మిమ్మల్ని సంరక్షించా కాబట్టి మీ దేవుని యొక్క ఔన్నత్యం ఏమిటో తెలుసు నాకు మీ దేవుని యొక్క ముందు మీ దేవుని యొక్క బలం ముందు మీ ముందు ఎవరు కూడా ఏ రాజు కానీ ఎంత బల పరాక్రమశాలైనా కానీ నిలవలేరు ఎందుకంటే మీరు కలిగి ఉన్నటువంటి దేవుని ఔన్నత్యం అంత గొప్పదై ఉన్నది కాబట్టి మీరు ఎరుకో పట్టణాన్ని ముట్టడి చేసినప్పుడు ఈ యొక్క పట్టణం అంతా అంతమంది పోద్దని తెలుసు నశించిపోయేటువంటి ఈ యొక్క పాపపు పట్టణం అయినటువంటి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు మేము నశించిపోకుండా నేను మీకు ఉపకారం చేశా కాబట్టి మీరును నాకు ఉపకారం చేయండి ఏ విధంగా అంటే నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు వారికి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోకుండా వారందరూ రక్షించబడినట్లుగా ఒక నిజమైనటువంటి ఆనవాళ్ళని నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు వారి యొక్క ఎర్రని దారాన్ని వారి కిటికీకి రాహాబు కిటికీకి కట్టడం జరిగింది అన్నమాట వేగుల వారు అయితే ఈ యొక్క రాహాబు వేసి గురించి మనం కనుక
చెప్పుకునేటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆవిడ విశ్వాసంతో అంతేకాదు హెబ్రి పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో కూడా ఈవిడ చేర్చబడింది అంటే ఈమె యొక్క విశ్వాస స్థాయి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఆ హెబ్రి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది అంతే మాత్రమే కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఈ యొక్క ఎరికో పట్టణస్థిరాలైనటువంటి ఈ యొక్క వేశ్య చేర్చబడింది అంటే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే తన యొక్క కార్యాన్ని చూడగలిగింది అన్నమాట అయితే దేవుడు అన్యులకును అంటే యూదులకు యూదేతరులకు కూడా ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనప్పటికీ కూడా ప్రతి వారిని ఆయన రక్షించగలడు అంత మాత్రమే కాదు ఆయన యందు నిజమైనటువంటి విశ్వాసం ఉంచిన వారిని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క ప్రభావమును గ్రహించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగిన వాడని యొక్క రాహాబు స్త్రీ జీవితంలో నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నమాట నిజంగా ఆవిడ ఉంచినటువంటి విశ్వాసమును బట్టి ఆవిడ వేసినటువంటి ఒక ధైర్యపు అడుగు ఏ విధంగా అయితే ఎలాంటిది అడుగు వేసిందంటే తన యొక్క ప్రాణాలకు ప్రమాదమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వారిని సంరక్షించాలని పోనుకుందన్నమాట ఒక విషయం ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించే ఆ వేగుల వారిని తన గృహంలో చేర్చుకుందని చెప్పొచ్చు అన్నమాట ఒకవేళ తన గృహాన్ని వచ్చినటువంటి రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి సేవకులు ఆ గృహంలో చూచి ఒకవేళ వేగుల వారు కనిపించినా ఆవిడకి ప్రాణాలకి ప్రమాదమే అయినప్పటికీ కూడా ఆవిడ ఎక్కడ కూడా నిస్సందేహంగా దేవుని యందు విశ్వాసంతో వేగుల వారిని చేర్చుకుంది వారిని ధైర్యపరిచింది వారిని సంరక్షించింది అంత మాత్రమే కాదు తన యొక్క కుటుంబాన్ని కూడా సంరక్షించుకోగలిగింది ఈ రోజుల్లో క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి విశ్వాసులు అనేక మంది స్త్రీలు వారు మట్టుకైతే వస్తారు సంఘానికి వస్తారు ప్రతి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ వారి కుటుంబం రక్షించబడినటువంటి వారి కుటుంబం గురించి వారి బిడ్డల గురించి వారి తల్లిదండ్రుల గురించి వారి భర్తల గురించి కానీ అంత పట్టించుకునేటువంటి స్థితి ఉండదన్నమాట నా మట్టుకైతే నేను వెళ్తున్నా కదా దేవుని సేవిస్తున్నాను నిజంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నాను దేవుని కార్యాలు పొందుకుంటున్నాను వస్తున్నాను అన్నట్లుగానే ఉంటూ ఉన్నారు కానీ వారి కుటుంబాన్ని కూడా రక్షించుకుని ఈ యొక్క రాహాబు స్త్రీ ఏ విధంగా అయితే ఆ యొక్క పాపపు పట్టణంలో తన యొక్క బంధువులు వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నశించిపోకుండా ఆ పాపపు పట్టణంలో నుంచి ఆమె ఏ విధముగా అయితే రక్షించగలిగిందో ఈ యొక్క పాపపు లోకంలో జీవిస్తున్నటువంటి మన తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు కానీ మన భర్తలు కానీ మన యొక్క బంధువులు మన బంధుమిత్రులు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వారిని రక్షించుకోవాలి అనేటువంటి భావం కలిగిన వారు చాలా తక్కువగా ఉన్నారనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ దినాల్లో ఎక్కువగా నేనైతే రక్షించబడ్డాను నా మట్టుకు సరిపోతుంది అని సరిపెట్టుకునేటువంటి భక్తి విధానంలోనే చాలా వరకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ యొక్క రాహాబు స్త్రీ యొక్క జీవితంలో నుంచి మనం గ్రహించగలిగినటువంటి విషయం ఏమిటంటే ఈమె ఏ విధముగా అయితే పాప పట్టణంలో నశించిపోవలసినటువంటి తన యొక్క సహోదరులను తన కుటుంబీకులను ఏ విధముగా అయితే సంరక్షించుకుని ఇస్రాయేలీల మధ్యలో ఉండడానికి ఇప్పుడు నేటి వరకును 6వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూస్తాం అన్నమాట నేటి వరకును రాహాబు స్త్రీ యొక్క సంతానం ఇస్రాయేల్ మధ్యలో నివసిస్తూ ఉన్నారని మనం కూడా అటువంటి గొప్ప పరలోక రాజ్యంలో దేవుడిచ్చేటువంటి మనకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరలోక రాజ్యంలో మనకు మాత్రమే కాదు మన కుటుంబీకులను కూడా ఆ యొక్క రాజ్యంలో వారసులుగా ఉండగలిగినటువంటి యొక్క స్థితికి వారిని తీసుకువెళ్ళగలిగింది ఏంటయ్యా అంటే మన విశ్వాసం అన్నమాట మన విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు విశ్వాసముతో వారికి దేవుని గురించి మనం కనుక తెలిపినట్లయితే తప్పకుండా మన యొక్క బంధువులు కానీ మన రక్త సంబంధికులు కానీ మన కుటుంబీకులు కానీ ఈ యొక్క నిజదేవుని వారు కూడా తెలుసుకుని వారు కూడా చక్కగా మనతో పాటు పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశం కల్పించిన వారం అవుతాం అన్నమాట ఈవిడ ఆ యొక్క ఇస్రాయేల్ మధ్యలో నివసించడమే కాదు నేటి వరకు యేసుక్రీస్తు వంశావళిలో యొక్క స్థానాన్ని సంపాదించుకుంది అన్నమాట ఈ యొక్క రాహాబు స్త్రీ 2వ స్త్రీగా మనం యేసుక్రీస్తు వంశావళిలోని అన్ని స్త్రీలు మొదటిగా తామారు గురించి చెప్పుకున్నాం తామారు అనే మాటకు ఈత చెట్టు అనే అర్థము 2వ స్త్రీ రాహాబు అనే మాటకు విశాలత అనే అర్థము నిజంగా చక్కగా విశాలమైనటువంటి హృదయముతో ఆలోచించి
దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క ప్రభావాన్ని చక్కగా విశాలమైనటువంటి హృదయంతో గ్రహించగలిగిందన్నమాట గ్రహించగలిగి చక్కగా ఇశ్రాయేలీయుల మధ్యలో నేటి వరకు కూడా అంత మాత్రమే కాదు విశ్వాస వీరుల జాబితాలో కూడా లిఖించబడినటువంటి స్త్రీగా రాహాబు స్త్రీని మనం చూడవచ్చు ఆమె స్థితి ఏమైనప్పటికీ అంతకు ముందు వరకు పాపంలో భయంకరమైనటువంటి పాపంలో జీవించిన స్త్రీని అయినప్పటికీ కూడా విశ్వాసంతో దేవుని చూడగలిగింది కాబట్టి ఆవిడికి ఎర్ర సముద్రము పాయలు చేయడం కాని యోర్దాను దాటడం కాని దేవుడు ఆవిడైతే తన యొక్క నేత్రాలతో చూడలేదు కాని ఆవిడ దేవుని యొక్క కార్యాలను వినడం తోడనే ఆవిడికి విశ్వాసం కలిగిందన్నమాట విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నమన్నట్టుకు రుజువైనందని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా అదృశ్యమైన దానిని విశ్వాసంతో చూడగలిగిందన్నమాట చూడగలిగి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు వంశావళిలో ఆయొక్క లిఖించబడినటువంటి స్త్రీగా ఈ యొక్క రాహాబు స్త్రీని మనం చూడవచ్చన్నమాట ఇక మూడవ స్త్రీ ఎవరయ్యా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో రాహాబు స్త్రీతో పాటు మరి ఒక స్త్రీని చూడగలమన్నమాట బోయజు రాహాబునందు ఓబేదును కనెను అని అయితే రూతు అన్నమాట మూడవ స్త్రీ రూతు ఈ రూతు ఎవరయ్యా అంటే మోయాబు స్త్రీ రూతు అను మాటకు సౌందర్యము అని అర్థము ఈ యొక్క మోయాబు స్త్రీ మోయాబు మోయాబీయులు ఎవరయ్యా అంటే లోతు కుమార్తెలు పాపం చేయడం వలన వచ్చినటువంటి సంతానం అన్నమాట ఈ మోయాబీయులు అయితే మోయాబీయులను ఈ దేవుడు ఈ యొక్క సంఘంలో ఉండకుండా వారిని శపితమైనటువంటి వంశంగా ఉండడం జరిగిందనమాట మోయాబీయులే కానీ అమోరీయులే కానీ నా యొక్క సమాజంలో ఉండడానికి వీల్లేదని దేవుడు చెప్పినట్టుగా మనం చూడగలం బైబిల్ గ్రంథంలో కానీ మోయాబు స్త్రీ అయినటువంటి రూతు యేసుక్రీస్తు వంశావళిలో ఏ విధంగా స్థానం సంపాదించుకోగలిగింది అయితే యేసుక్రీస్తు వంశావళిలోనే మూడవ స్త్రీ అయినటువంటి రూతు ఈవిడ మోయాబీయురాలన్నమాట మోయాబీ శపితమైనటువంటి వంశంలో ఉన్నటువంటి స్త్రీ అయినప్పటికీ యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకోగలిగినటువంటి కృపను పొందుకుంది అంటే ఈవిడ ఈ రూతు ఏ విధంగా దేవుణ్ణి విశ్వసించిందో తన అత్తయైనటువంటి నయోమితో ఏ విధముగా సహకరించి ఈ యొక్క తన యొక్క జన్మభూమిని తన బంధువులను తన రక్త సంబంధికులను తన కుటుంబం అంతటిని వదిలి తన అత్తయైనటువంటి నయోమితో తను తెలియబడినటువంటి ప్రాంతానికి రావడానికి ఇష్టపడి వచ్చినప్పుడు దేవుడు ఏ విధముగా ఈ యొక్క స్త్రీని ఆశీర్వదించాడో రూతు గ్రంథంలో మనం చూడగలమన్నమాట అయితే ఈ యొక్క రూతు ఎవరయ్యా అంటే నయోమికి మహ్లోను కిల్యోను ఇద్దరు కుమారులు ఉన్నారు మహ్లోను భార్య ఈ యొక్క రూతుగా మనం చూడగలమన్నమాట అయితే రూతు ఓర్పా ఇద్దరు నయోమి కోడళ్ళు అయినప్పటికీ కూడా ఓర్పా అనేటువంటి స్త్రీ ఈ యొక్క అయితే ఈ యొక్క నయోమితో నీ యొక్క జన్మ నువ్వు వెళ్ళి చోటికే నేను వస్తాను నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను నీ మరణము తప్ప ఏది కూడా నిన్ను నన్ను ఎడబాపలేవని 1వ అధ్యాయం రూతు గ్రంథం 17వ వచనంలో మనం యొక్క రూతు పలికినటువంటి మాటలు చక్కగా చూడగలమన్నమాట అయితే ఈ యొక్క రూతు కూడా తన యొక్క స్వజనాంగాన్ని తన జన్మభూమిని అంతటినీ వదిలిపెట్టి తన యొక్క అత్తను వెంబడించింది అంతేకాదు తన యొక్క అత్త అయినటువంటి నయోమి కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడించింది అంతేకాదు చక్కటి ప్రవర్తన కలిగి బోయాజు వంటి యొక్క చక్కటి మంచి ప్రవర్తన కలిగినటువంటి ఒక మంచి వ్యక్తితో వివాహం అయిన తర్వాత ఈ యొక్క రూతు కూడా ఒక కుమారుని పొందుకుందనమాట అయితే ఆ దినాలలో అయితే ఈ రూతు తన యొక్క మొత్తం తను కలిగినదంతటిని విడిచిపెట్టి ఈ యొక్క అత్తను వెంబడించింది అంతేకాదు తన యొక్క అత్తను వెంబడించడమే కాదు బోయాజు అనేటువంటి వ్యక్తి ద్వారా మంచి స్థానాన్ని పొందు ఆ యొక్క వ్యక్తి హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించుకొని తనని విమోచించగలిగినటువంటి వ్యక్తిగా బోయాజు ఇక్కడ మనకి ఉన్నాడనమాట ఆ యొక్క బోయాజు ఏ విధముగా అయితే రూతుని విడిపించగలిగినటువంటి విమోచకుడిగా ఉన్నాడో అదే విధముగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మన పాపాల చేత అపరాధాల చేత చచ్చినటువంటి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు
విమోచకుడిగా మనం ఇక్కడ చూడగలమన్నమాట. బోయాజీ ఏ విధముగా అయితే రూతు జీవితంలో విమోచకుడిగా ఉన్నాడో, మూడుబారినటువంటి తన జీవితంలో తన జీవితాన్ని ఆయొక్క మూడుబారినటువంటి స్థితిలో నుంచి విమోచించి ఒక చక్కటి స్థితిలోనికి నడిపించగలిగినటువంటి వ్యక్తిగా ఏ విధంగా అయితే బోయాజీ ఉన్నాడో, ఆ విధంగా మనల్ని కూడా మన యొక్క పాప పంక్తుల చేత బంధించబడినటువంటి మన జీవితాలలో నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచకుడుగా ఉన్నాడు అని ఇక బోయాజు రూతు యొక్క జీవితం ద్వారా మనకి నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ యొక్క మోయాబీయురాలైనటువంటి రూతు కానీ, ఈ యొక్క వేశ్య వృత్తిలో ఉన్నటువంటి రాహాబు కానీ, తృణీకరించబడినటువంటి తామారు కానీ, ఈ ముగ్గురు స్త్రీల విషయంలో మనం ఈ యొక్క ముగ్గురు స్త్రీలు యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి ముగ్గురు స్త్రీలు చేర్చబడ్డారు అంటే, అయితే యూదేతర స్త్రీలు, వీరు యేసుక్రీస్తు వంశావళిలోని అన్య స్త్రీలు అన్నమాట, యూదేతర స్త్రీలు. ఇంకా యేసుక్రీస్తు వంశావళిలో యూదా ప్రజలైనటువంటి స్త్రీలు మరియా బత్షెబ కూడా ఉన్నారు. వీరు యూదేతర స్త్రీలు. అన్య స్త్రీలైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యొక్క కృపను పొందుకోగలిగారన్నమాట. దేవుని యొక్క కృపను పొందుకోవడమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించుకునేటువంటి ధన్యకరమైనటువంటి జీవితాలను కూడా వీరు కలిగి ఉన్నారు. అంటే విశ్వాసము, విధేయత అంత మాత్రమే కాదు, విశ్వాసము విధేయతతో పాటు దేవుని యొక్క కార్యాలను వారి యొక్క కళ్ళతో మాత్రమే కాదు, వారి హృదయాలతో కూడా చూడగలిగారు. కాబట్టి వారి యొక్క యేసుక్రీస్తు వంశావళిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగారన్నమాట. మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నప్పటికీ, మనం మన జీవితంలో తిరస్కరించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నా, ఒకవేళ పాప బంధకాల చేత రాహాబు లేదా భయంకరమైనటువంటి పాప స్థితిలో ఉన్న మన జీవితము, ఒకవేళ శపితమైనటువంటి ప్రజల మధ్యలో నివసిస్తూ ఉన్నటువంటి ఋతువు వంటి జీవితం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా, మనల్ని విమోచించగలిగిన వాడు, మనల్ని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి మనల్ని సంరక్షించగలిగిన వాడు ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక మన జీవితాలలో గొప్ప రక్షకుడుగా కనుక మనం కలిగి ఉండడమే కాదు, ఆయన యందు ఖచ్చితంగా విశ్వాసముతో విధేయతతో ముందుకు కొనసాగినప్పుడు రాహాబును పాప స్థితిలో ఉన్న రాహాబుని, తిరస్కరించబడినటువంటి తామారుని, యొక్క శపితమైనటువంటి వంశంలో ఉన్నటువంటి రూతు జీవితాలను హెచ్చించినట్లుగా మన జీవితాలను కూడా హెచ్చించగలిగినటువంటి దేవుడుగా ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారన్నమాట. ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించడం అనేది ఆ యొక్క ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సంగతి అని చెప్పుకోవాలి. మనం కూడా మన జీవితాల్లో అటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలో దేవుని దృష్టిలో ఉండాలి అంటే, మనం కూడా దేవుని యందు విశ్వాసముతో విధేయతతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన జీవితాలను కూడా హెచ్చించగలిగినటువంటి వాడై ఉన్నాడు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మహాగణుడైన మా ప్రభు, నీ యొక్క శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. ఇంతవరకు మరి నాయన తిరస్కరించబడినటువంటి తామారు జీవితాన్ని నువ్వు హెచ్చించిన దేవుడవు ప్రభు నాయన. అయ్యా అంత మాత్రమే కాదు తండ్రి, అయ్యా మరి నాయన ఎంతో భయంకరమైనటువంటి పాపంలో జీవించినటువంటి రాహాబు, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు రాహాబు జీవితాన్ని నీవు హెచ్చించావు తండ్రి. నాయన శపితమైన వంశంలో ఉన్నటువంటి మోయాబు స్త్రీ అయినటువంటి రూతు నిన్ను విశ్వసించి నాయన తన అత్తను హత్తుకుని ప్రభు నాయన, అయ్యా తండ్రి నాయన తన దేశమును విడిచిపెట్టి నాయన నీ ప్రజల యొద్దకు వచ్చినప్పుడు తండ్రి నాయన యొక్క రూతును కూడా ప్రభు నీవు హెచ్చించి నీ యొక్క తండ్రి వంశావళిలో వారికి స్థానాన్ని అనుగ్రహించావు తండ్రి. యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలు ప్రభా ఎటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి, ఎటువంటి బంధకాల మధ్యలో ఉన్నారో తండ్రి నాయన, అయ్యా మరి ఎటువంటి బంధకాల మధ్యలో ఉండి వారు నిన్ను విశ్వసిస్తూ ఉన్నారో నువ్వు దృష్టిస్తూ ఉన్న దేవుడు కాబట్టి నాయన, అయ్యా రాహాబును రూతును హెచ్చించిన రీతిగా నాయన తామారును హెచ్చించిన రీతిగా నీ బిడ్డలను కూడా మీరు హెచ్చించి అయ్యా మీ నామంకే మహిమార్థమైన ఆయన నీ బిడ్డలు నువ్వు నిలబెట్టి వాడుకోనమని మనవులన్నీ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమే. అందరికీ మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపె